I am Rajeswari, working as a lecturer in chemistry in Sir C.R.R. College for Women, Eluru. In this video, we discuss about 2nd B.Sc. Chemistry, 4th semester, paper 4, Spectroscopy and Physical Chemistry, topic Unit 5, Phase Rule. In this video, here the topics discussed are salt water system and freezing mixers. First of all, we see about salt water system. This is the phase diagram of sodium chloride and water system. So, ikkada kuda manamu sodium chloride water system teesukunnappudu deniki madhyalo graph isukuntunnam ante temperature ki inka composition of NaCl ki madhyalo graph ni draw chestunnam. Chestunnappudu manaki ikkada two lines anevi, two curves anevi kanipistunnayi. Avi enti ante AO curve and OB curve. In between these curves there are areas anevi exist ayi unnayi. सो टू कर्व्स मन को पॉइंट दर इंटरसेक्ट दिस इज द लाइन ईएफ लाइन अने ईएफ लाइन की अबव तस्कटे एनी एरियास उ मन की अंत वन टू थ्री फोर एरियास उ बिलो द लाइन वी मन की ओनली वन एरिया अने प्रेजेंट अयिंदि. Next, the salt water system exists four phases. So salt water system తీసుకుంటే మనకి ఇక్కడ four phases అనేవి exist అవుతుంది. అవి ఏంటి అంటే first one వచ్చి NaCl2H2O, second one NaCl, third one ice and fourth one solution. First one curves లో first one ఏంటి అంటే AO curve తీసుకుంటాం. Point A is the melting point of ice or freezing point of water which is 0 degree centigrade at 1 atmospheric pressure. సో పాయింట్ ఏ అనేది ఇదేని రిప్రజెంట్ చేస్తుంది అంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ని రిప్రజెంట్ చేస్తుంది, లేదంటే ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో అక్కడ మనకి టెంపరేచర్ ఎంత ఉంది అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ తీసుకుంటున్నాము, దట్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎట్ 1 అట్మాస్ఫిరిక్ ప్రెషర్. వెన్ సోడియం క్లోరైడ్ ఈస్ యాడెడ్ టు వాటర్ ఇట్స్ ఫ్రీజింగ్ పాయింట్ ఈస్ లోవర్డ్. సో సోడియం క్లోరైడ్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే మనము వాటర్ కి దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఫర్దర్ మోర్ అండ్ మోర్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈస్ లోవర్ by the addition of more and more sodium chloride. So manaki sodium chloride ni add cheyadam valla water yokka freezing point decrease avutundi ani cheptunnam. So inka more and more sodium chloride ni add cheskuntu velthunte water ki em avutundi ante dani yokka freezing point anedi inka decrease avutu velthundi. This takes place till the point O is reached. So ye degara manaki unna वाटर की मन सोडियम क्लोराइड ऐड చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఏమయింది డిక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఎక్కడ వరకు డిక్రీజ్ అవుతూ వెళ్ళింది అంటే అప్ టు ద పాయింట్ ఓ వరకు డిక్రీజ్ అయ్యింది అన్నమాట. ద కర్వ్ ఏఓ ఇస్ కాల్డ్ ద ఫ్రీజింగ్ పాయింట్ కర్వ్. సో ఏఓ కర్వ్ ని ఏమంటున్నాము అంటే ఫ్రీజింగ్ పాయింట్ కర్వ్ అనేసి చెప్తున్నాం. అలాంగ్ దిస్ కర్వ్ టూ ఫేజెస్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఈ కర్వ్ మీద ఎక్కడ తీసుకున్నా సరే మనకి ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా టూ ఫేజెస్ కూడా ఈక్విలిబ్రియం లో ఉన్నాయి అన్నమాట. ఆ టూ ఫేజెస్ ఏంటి అంటే ఐసో ఇంకా సొల్యూషన్. ఇవి రెండు మన కి ఈక్విలిబ్రియం లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ అప్లైయింగ్ ద ఫేజ్ రూల్ ఈక్వేషన్. ఫేజ్ రూల్ ఈక్వేషన్ అప్లై చేస్తే మనకి కర్వ్ కి ఏవో కర్వ్ కి ఎట్లా వస్తుంది అంటే f డాష్ ఇస్ ఈక్వల్ టు c మైనస్ p ప్లస్ 1. ఇక్కడ మనము సి వాల్యూ వచ్చి టూ కాంపోనెంట్ సిస్టమ్ కాబట్టి టూ అని సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ఫేజెస్ వచ్చి టూ ఫేజెస్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని చెప్తున్నాం కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు టూ తీసుకుంటాం. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఎఫ్ డాష్ వాల్యూ ఎట్లా వస్తుంది అంటే ఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ టు టూ మైనస్ టూ ప్లస్ వన్, దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ యూని వారియంట్. ఏవో కరుకి తీసుకున్నప్పుడు మనకు అక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చి వన్ వచ్చింది.
Next to second one, curve OB. When further amount of NaCl is added at point O and the system is heated, ice disappears. So, manam akkada point O ni reach ayin tarvata kuda malli further ga amount of NaCl ni add chestu unnapudu యాడ్ చేసి సిస్టమ్ ని హీట్ చేస్తే ఏమవుతుంది అంటే ఐస్ అనేది డిసపియర్ అయిపోతుంది. ద కర్వ్ ఓబి రిప్రజెంట్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ది సాల్యుబిలిటీ ఆఫ్ ది హైడ్రేటెడ్ సోడియం క్లోరైడ్. సో ఓబి కర్వ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది మనకి అంటే ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ది సాల్యుబిలిటీ ఆఫ్ ది హైడ్రేటెడ్ సోడియం క్లోరైడ్. హైడ్రేటెడ్ సోడియం క్లోరైడ్ యొక్క సాల్యుబిలిటీ మీద టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ ని చూపిస్తుంది అన్నమాట. సో హైడ్రేటెడ్ సోడియం క్లోరైడ్ అంటే మనకి ఇక్కడ NaCl 2H2O. హెన్స్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ద సాల్యుబిలిటీ కర్వ్ ఆఫ్ ది హైడ్రేటెడ్ సోడియం క్లోరైడ్. సో దీన్ని ఏమంటున్నాము అంటే ఈ ఓబి కర్వ్ నొచ్చి సాల్యుబిలిటీ కర్వ్ అనేసి చెప్తాం. దేనికి సాల్యుబిలిటీ కర్వ్ అంటే హైడ్రేటెడ్ సోడియం క్లోరైడ్ కి సాల్యుబిలిటీ కర్వ్ అనేసి రిప్రజెంట్ చేస్తాం. అలాంగ్ దిస్ కర్వ్ టూ ఫేజెస్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఈ కర్వ్ మీద కూడా మనకి టూ ఫేజెస్ అనేవి ఈక్విలిబ్రియం లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ టూ ఫేజెస్ ఏంటి అంటే NaCl 2H2O అండ్ సొల్యూషన్. సో ఇవి రెండు కూడా మనకి ఈక్విలిబ్రియం లో ఉంటాయి ఈ కర్వ్ మీద. అప్లైయింగ్ ద రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఈక్వేషన్ ఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1. ఇక్కడ కూడా మనకి సి వచ్చి 2 వేసుకుంటాం, 2 కాంపోనెంట్ సిస్టమ్ కాబట్టి ఫేజెస్ తీసుకున్నప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఎందుకంటే మనకి అలాంగ్ దిస్ కర్వ్ కూడా మనకి టూ ఫేజెస్ అనేవి ఈక్విలిబ్రియం లో ఉన్నాయి అని చెప్తున్నాం. ఏంటో టూ ఫేజెస్ అంటే NaCl 2H2O అండ్ సొల్యూషన్. సో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ టు 2 మైనస్ 2 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1 యూని వేరియంట్. సో కర్వ్ ఓబి కూడా మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత వచ్చింది అంటే 1 వచ్చింది. నెక్స్ట్ పాయింట్ బి. ద పాయింట్ బి 0.15 డిగ్రీ సెంటిగ్రేడ్ రిప్రజెంట్స్ ద ఇన్కాంగ్రియంట్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ది డైహైడ్రేట్ వేర్ ఎన్హైడ్రస్ NaCl అపియర్స్. సో మనకి బి పాయింట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇన్కాంగ్రియంట్ మెల్టింగ్ పాయింట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో దాని వాల్యూ ఎంత ఉంటుంది అక్కడ అంటే 0.15 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. డైహైడ్రేట్ యొక్క ఇన్కాంగ్రియంట్ మెల్టింగ్ పాయింట్ ని రిప్రజెంట్ చేస్తుంది. మనకి అక్కడ నుంచి ఏమవుతుంది అంటే ఎన్హైడ్రస్ NaCl అనేది అపియర్ అవడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కర్వ్ బిసి. ఇట్ ఈస్ ద సాల్యుబిలిటీ కర్వ్ ఆఫ్ ది ఎన్హైడ్రస్ NaCl. సో ఇదేంటి అంటే మనకి సాల్యుబిలిటీ కర్వ్ ఆఫ్ ది ఎన్హైడ్రస్ NaCl. NaCl యొక్క సాల్యుబిలిటీ కర్వ్ అనేసి చెప్తాము బీసీకి వచ్చి. హియర్ ఆల్సో టూ ఫేజెస్ ఎగ్జిస్ట్ టుగెదర్. సో దీని మీద కూడా మనకి టూ ఫేజెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఏంటో టూ ఫేజెస్ అంటే NaCl ఇంకా సొల్యూషన్. అప్లైయింగ్ ద రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఈక్వేషన్ ఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1. సో ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 2 వేసుకుంటాం ఎందుకంటే టూ కాంపోనెంట్ సిస్టమ్ కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు 2. ఎందుకు అంటే ఇక్కడ కూడా టూ ఫేజెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి మనకి. ఏంటో టూ ఫేజెస్ అంటే NaCl ఇంకా సొల్యూషన్. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఎఫ్ డాష్ వాల్యూ ఎట్లా వస్తుందంటే ఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ టు 2 మైనస్ 2 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1 యూని వేరియంట్. నెక్స్ట్ ఏరియాస్. దేర్ ఆర్ 4 ఏరియాస్ అబోవ్ ద లైన్ EF అండ్ 1 ఏరియా బిలో ద లైన్ EF. సో EF లైన్ అని మనం ఒకటి లైన్ డ్రా చేసుకున్నాం కదా పాయింట్ ఓ దగ్గర. ఆ EF లైన్ కి పైన తీసుకుంటే మనకి 4 ఏరియాస్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. బిలో దట్ లైన్ వచ్చి 1 ఏరియా ప్రెజెంట్ అయి ఉంది. ద ఏరియా అబోవ్ ద కర్వ్ AOB. AOB కర్వ్ కి పైన ఉన్న ఏరియాని కన్సిడర్ చేసుకుంటే ఆ ఏరియాలో మనకి ఏమి ఉన్నాయి అంటే ఇన్ దిస్ రీజియన్ ఓన్లీ ద అన్సాచురేటెడ్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ దట్ ఈస్ దెర్ ఈస్ ఓన్లీ 1 ఫేజ్. సో అక్కడ మనకి అన్సాచురేటెడ్ సొల్యూషన్ ఒక్కటే ఎగ్జిస్ట్ అయి ఉంది అంటే ఒక్క ఫేజ్ మాత్రమే ఉందన్నమాట. అప్లైయింగ్ ద రెడ్యూస్డ్ ఫేజ్ ఈక్వేషన్ అప్లై చేసినప్పుడు మనకి ఎఫ్ డాష్ వాల్యూ ఎట్లా వస్తుందంటే ఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1. సిన్స్ సి ఇస్ ఈక్వల్ టు 2 పి ఇస్ ఈక్వల్ టు 1. ఎందుకంటే ఇక్కడ సి వాల్యూ 2 ఉంటుంది టూ కాంపోనెంట్ సిస్టమ్ కాబట్టి. 1 ఫేజ్ మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి పి ఇస్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు ఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ టు 2 మైనస్ 1 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2 బై వేరియంట్. సో అబోవ్ ద కర్వ్ తీసుకుంటే ఆ ఏరియాకి వచ్చి బై వేరియంట్ అనేది వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ద ఏరియా ఏఓఈ. ఏఓఈ ఏరియాని కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకి ఈ రీజియన్లో ఏమేమి ఉంటాయి అంటే దిస్ రీజియన్ హ్యాస్ ఐస్ అండ్ సాచురేటెడ్ సొల్యూషన్ దట్ ఈస్ దేర్ ఆర్ టూ ఫేజెస్. సో ఇందులో మనకి ఐస్ సాచురేటెడ్ సొల్యూషన్ ప్రజెంట్ అయి ఉంటాయి కాబట్టి టూ ఫేజెస్ అనేవి ఉంటాయి. సో దీనికి ఇప్పుడు మనము ఫేజ్ రూల్ ఈక్వేషన్ అప్లై చేసుకుంటే మనకి ఎట్లా వస్తుంది అంటే ఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1. సో ఇక్కడ మనకి సి ఈజ్ ఈక్వల్ టు 2 పి ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎలా వస్తుంది అంటే ఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ టు 2 మైనస్ 2 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1 యూని వేరియంట్. నెక్స్ట్ వన్ వచ్చి ద ఏరియా బిఓఎఫ్.
BOF area ని కన్సిడర్ చేసుకుంటే మనకి ఈ ఏరియాలో ఏమేం ఉన్నాయంటే దిస్ రీజియన్ హ్యాస్ NaCl 2H2O అండ్ సాచురేటెడ్ సొల్యూషన్ దట్ ఈస్ దేర్ ఆర్ టూ ఫేజెస్ సో మళ్ళీ మనకి ఇక్కడ కూడా టూ ఫేజెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి అవి ఏంటి అంటే NaCl 2H2O ఇంకా సాచురేటెడ్ సొల్యూషన్ సో దీనికి ఫేజ్ ఈక్వేషన్ అప్లై చేస్తే మనకి ఎట్లా వస్తుందంటే F డాష్ ఈస్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 1 ఇక్కడ C ఈస్ ఈక్వల్ టు 2 P ఈస్ ఈక్వల్ టు 2 ఫేజెస్ అనుకుంటాం కాబట్టి 2 వేసుకుంటాము ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే F డాష్ is equal to 2 minus 2 plus 1 that is equal to 1 univariant. Next, the area BCHG. This region has NaCl and saturated solution that is there are two phases. So, manaki area B దగ్గర నుంచి ఆ పైన ఉన్న ఏరియా అంటే NaCl ఎక్కడైతే మనకి ఎన్హైడ్రస్ NaCl ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అక్కడ ఉన్న ఏరియాని కన్సిడర్ చేసుకుంటే అందులో కూడా మనకి టూ ఫేజెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఏంటా టూ ఫేజెస్ అంటే NaCl ఇంకా సాచురేటెడ్ సొల్యూషన్ సో దీనికి ఫేజ్ రూల్ ఈక్వేషన్ అప్లై చేసుకుంటే మనకి ఎట్లా వస్తుంది అంటే F డాష్ ఇస్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 1 హియర్ C ఇస్ ఈక్వల్ టు 2 అండ్ P ఇస్ ఈక్వల్ టు 2 టూ ఫేజెస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి P ఇస్ ఈక్వల్ టు 2 వేసుకుంటాం ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు F డాష్ ఇస్ ఈక్వల్ టు 2 మైనస్ 2 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1 యూనివారియంట్ నెక్స్ట్ ద ఏరియా బిలో ద లైన్ EF EF లైన్ కి కింద ఒక ఏరియా ఉంది అని చెప్పుకున్నాం కదా ఆ ఏరియాని కన్సిడర్ చేసుకుంటే మరి దాంట్లో ఏముంటాయి అంటే దిస్ రీజియన్ హ్యాస్ ఐస్ అండ్ NaCl 2H2O దేర్ ఆర్ టూ ఫేజెస్ ఇక్కడ కూడా మనకి టూ ఫేజెస్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి అవి ఏంటి అంటే ఐస్ ఇంకా NaCl 2H2O సో దీనికి ఇప్పుడు ఫేజ్ రూల్ ఈక్వేషన్ అప్లై చేస్తే మనకి ఎట్లా వస్తుంది అంటే F డాష్ ఇస్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 1 సిన్స్ C ఇస్ ఈక్వల్ టు 2 P ఇస్ ఈక్వల్ టు 2 ఇక్కడ టూ ఫేజెస్ కాబట్టి P వాల్యూ 2 అవుతుంది ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ F డాష్ ఇస్ ఈక్వల్ టు 2 మైనస్ 2 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1 యూనివారియంట్ నెక్స్ట్ పాయింట్ ఓ At point O, the solution becomes saturated and the dihydrate separates out. So point O దగ్గర మనము మనం యాడ్ చేసిన NaCl అనేది యాస్ సాచురేట్ అయిపోతుంది ఆ సొల్యూషన్ సాచురేట్ అయ్యి మనకు అక్కడ NaCl 2H2O డైహైడ్రేట్ అనేది సెపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది సెపరేట్ అవుతుంది దస్ ద సిస్టమ్ ఎట్ ది పాయింట్ ఓ కన్సిస్ట్ ఆఫ్ త్రీ ఫేజెస్ సో పాయింట్ ఓ దగ్గర మనకు అక్కడ త్రీ ఫేజెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అవి ఏంటి అంటే ఐసు NaCl 2H2O ఇంకా సొల్యూషన్ ఇన్ ఈక్విలిబ్రియం ఈ త్రీ ఫేజెస్ కూడా మనకి ఈక్విలిబ్రియంలో ఉంటాయి సాలిడ్ యాజ్ వెల్ యాజ్ సొల్యూషన్ ఫేజ్ ఎట్ దిస్ పాయింట్ కంటైన్స్ 23% NaCl మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు ఏంటి అంటే సాలిడ్ ఇంకా సొల్యూషన్ ఫేజ్ రెండు కూడా ఈ పాయింట్ దగ్గర ఎంత NaCl కంటైన్ చేస్తాయి అంటే 23% NaCl అనేది వాటిలో ప్రెజెంట్ అయి ఉంటుంది ద టెంపరేచర్ ఎట్ దిస్ పాయింట్ మైనస్ 21 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈస్ ద లోయెస్ట్ టెంపరేచర్ ఆఫ్ ది సిస్టమ్ హెన్స్ దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ ద యూటెక్టిక్ పాయింట్ సో ఈ పాయింట్ ఓ దగ్గర ఎంత టెంపరేచర్ ఉంటుంది అంటే మైనస్ 21 డిగ్రీ సెంటీగ్రేడ్ దిస్ ఈస్ ద లోయెస్ట్ టెంపరేచర్ ఆఫ్ ది సిస్టమ్ కాబట్టి ఈ లోయెస్ట్ టెంపరేచర్ ని మనం ఏమనుకుంటున్నాము అంటే దీన్ని ఇక్కడ యూటెక్టిక్ పాయింట్ అనేసి చెప్తున్నాము అని అప్లైయింగ్ ద రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఈక్వేషన్ వీ హ్యావ్ F డాష్ ఇస్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 1 సో సిన్స్ C ఇస్ ఈక్వల్ టు 2 P ఇస్ ఈక్వల్ టు 3 ఇక్కడ 3 ఫేజెస్ పాయింట్ O దగ్గర ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఈక్విలిబ్రియం లో అని చెప్తున్నాం కాబట్టి P వాల్యూ వచ్చి 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే 2 మైనస్ 3 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 0 ఇన్ వేరియంట్ సో పాయింట్ యూటెక్టిక్ పాయింట్ దగ్గర మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది 0 వస్తుంది కాబట్టి ఇన్ వేరియంట్ The mixture of NaCl and ice deposited at the eutectic point was at one time considered to be a definite compound of the form of a salt hydrate and was given the name cryohydrate. సో ఇక్కడ మనకి NaCl ఐస్ మిక్సర్ ని తీసుకుంటున్నాం ఇక్కడ యూటెక్టిక్ పాయింట్ దగ్గర డిపాజిట్ అయ్యే NaCl ఐస్ మిక్సర్ ని ఎట్ వన్ టైము ఎలా కన్సిడర్ చేసుకుంటాం అంటే డెఫినెట్ కాంపౌండ్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ఏ సాల్ట్ హైడ్రేట్ ఆ సాల్ట్ హైడ్రేట్ కి డెఫినెట్ కాంపౌండ్ ఫామ్ అనేసి కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఏంటి పేరు ఇస్తాము అంటే క్రయోహైడ్రేట్ అనేసి చెప్తున్నారు దీన్ని నెక్స్ట్ ఫ్రీజింగ్ మిక్సర్స్ ఎడిషన్ ఆఫ్ ఏ సాల్ట్ టు ఐస్ lowers the temperature of ice when the salt is continuously added in small amounts a stage is achieved when the salt ice and solution exist in equilibrium this equilibrium is stable only at a particular temperature called eutectic temperature or cryohydric temperature సో మనకి జనరల్గా తెలుసు ఏంటి అంటే
ఐస్ తీసుకుని సాల్ట్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఐస్ యొక్క టెంపరేచర్ అనేది తగ్గుతుంది అంటే లో డిక్రీజ్ అవుతూ వెళ్తుంది అనేసి చెప్తాము. సాల్ట్ ని కనుక కంటిన్యూస్గా యాడ్ చేస్తూ ఉంటే స్మాల్ అమౌంట్స్ లో ఒక స్టేజ్ వస్తుంది. ఏంటి అంటే వెన్ ద సాల్ట్ ఐస్ అండ్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ ఇన్ ఈక్విలిబ్రియం, మనం యాడ్ చేసిన సాల్ట్ ఇంకా ఐస్ అక్కడ ఫామ్ అయిన సొల్యూషన్ మూడు కూడా ఈక్విలిబ్రియం లో ఉంటే స్టేజ్ అనేది ఎరేజ్ అవుతుంది. ఈ ఈక్విలిబ్రియం అనేది ఎప్పటి వరకు స్టేబుల్ గా ఉంటుంది అంటే ఓన్లీ అట్ ఏ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మాత్రమే అది స్టేబుల్ గా ఉంటుంది. ఆ టెంపరేచర్ ని ఏమంటున్నాము అంటే యూటెక్టిక్ టెంపరేచర్ లేదా క్రయోహైడ్రిక్ టెంపరేచర్ అనేసి చెప్తున్నాం. దిస్ టెంపరేచర్ ఈస్ ద లోయెస్ట్ టెంపరేచర్ దట్ కెన్ బి అప్టైన్డ్ బై ఏ సాల్ట్ ఐస్ సిస్టమ్. సో ఈ టెంపరేచర్ అనేది ఏంటి అంటే లీస్ట్ టెంపరేచర్ విచ్ కెన్ బి అప్టైన్డ్ బై ఏ సాల్ట్ ఐస్ సిస్టమ్. సాల్ట్ ఐస్ సిస్టమ్ కి ఆ యూటెక్టిక్ టెంపరేచర్ అనేది లీస్ట్ టెంపరేచర్ అవుతుంది. ద యూటెక్టిక్ టెంపరేచర్ ఆఫ్ ఏ సిస్టమ్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది సాల్ట్. సో ఈ టెంపరేచర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం తీసుకునే సాల్ట్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయ్యి ఆ యూటెక్టిక్ టెంపరేచర్ అనేది ఒక్కొక్క సాల్ట్ కి ఒక్కొక్క టెంపరేచర్ అనేది వస్తుంది. ద యూటెక్టిక్ కాంపోజిషన్ అండ్ టెంపరేచర్ ఆఫ్ సమ్ సిస్టమ్స్ ఆర్, మనం ఇక్కడ కొన్ని సిస్టమ్స్ ని తీసుకుంటున్నాం ఎగ్జాంపుల్స్ కింద తీసుకుని వాటి యొక్క కాంపోజిషన్ ఇంకా దాని యొక్క టెంపరేచర్ యూటెక్టిక్ టెంపరేచర్ ఎట్లా వచ్చాయి ఏంటి అనేది చూద్దాం. సిస్టమ్ పర్సంటేజ్ ఆఫ్ కాంపోజిషన్ యూటెక్టిక్ టెంపరేచర్ ఫస్ట్ ఏం తీసుకుంటున్నాము అంటే ఎన్హెచ్ ఫోర్ సిఎల్ ప్లస్ ఐస్ తీసుకుంటున్నాము అంటే అమోనియం క్లోరైడ్ ని ఇక్కడ మనము ఎన్ఎస్ఎల్ ప్లస్ లో అమోనియం క్లోరైడ్ సాల్ట్ ని యాడ్ చేసుకుంటున్నాం ఐస్ కి. చేసినప్పుడు అక్కడ పర్సంటేజ్ ఆఫ్ కాంపోజిషన్ ఎంత ఉంటుంది అంటే 23% ఉంటుంది. యూటెక్టిక్ టెంపరేచర్ ఎంత అంటే ఆ సిస్టమ్ వచ్చి -16 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఎన్హెచ్ ఫోర్ ఎన్ఓ త్రీ ప్లస్ ఐస్ అమోనియం నైట్రేట్ తీసుకుంటున్నాం ఇక్కడ సాల్ట్ వచ్చి. ఆ సిస్టమ్ కి పర్సంటేజ్ ఆఫ్ కాంపోజిషన్ ఎంత ఉంటుంది అంటే మనకి 42.98 ఉంటుంది. యూటెక్టిక్ టెంపరేచర్ వచ్చి -18 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ వన్ వచ్చి ఎన్ఏఎన్ఓ త్రీ ప్లస్ ఐస్ ఇక్కడ సోడియం నైట్రేట్ తీసుకుంటున్నాము. దీనికి ఈ సిస్టమ్ కి పర్సంటేజ్ ఆఫ్ కాంపోజిషన్ ఎంత ఉంటుంది అంటే 33 ఉంటుంది సాల్ట్ వచ్చి. నెక్స్ట్ యూటెక్టిక్ టెంపరేచర్ ఎంత అంటే -18.1 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ వన్ వచ్చి ఎన్ఏసిఎల్ 2H2O ప్లస్ ఐస్. సో ఇక్కడ మనము సోడియం క్లోరైడ్ వాటర్ సిస్టమ్ తీసుకుంటున్నాము. తీసుకున్నప్పుడు దీనికి పర్సంటేజ్ ఆఫ్ కాంపోజిషన్ ఎంత వచ్చింది మనకి అంటే 23% ఆఫ్ సాల్ట్ ఉంది. నెక్స్ట్ యూటెక్టిక్ టెంపరేచర్ వచ్చి -21 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి సిఎస్ఈఎల్ 2 6H2O ప్లస్ ఐస్ కాల్షియం క్లోరైడ్ వాటర్ సిస్టమ్ తీసుకుంటున్నాము. ఇక్కడ తీసుకున్నప్పుడు ఏంటి అంటే అక్కడ మనకి పర్సంటేజ్ ఆఫ్ కాంపోజిషన్ ఆఫ్ సాల్ట్ ఎంత ఉంటుంది అంటే 52 ఉంటుంది. యూటెక్టిక్ టెంపరేచర్ ఎంత అంటే -55.9 డిగ్రీ సెంటీగ్రేడ్. సచ్ సాల్ట్ ఐస్ మిక్సర్స్ ఆర్ కాల్డ్ ఫ్రీజింగ్ మిక్సర్స్. అట్లా మనము ఐస్ ను ఇంకా సాల్ట్ మిక్సర్స్ నే మనం ఏమంటున్నాం ఇక్కడ అంటే ఫ్రీజింగ్ మిక్సర్ అనేసి చెప్తున్నాం. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ లోవర్ టెంపరేచర్ ఫర్ రిఫ్రిజరేషన్ పర్పస్. సో దేనికి యూజ్ చేస్తున్నాము ఈ సాల్ట్ ఐస్ మిక్సర్ ని అంటే మనకి జనరల్ గా తెలుసు ఐస్ కి సాల్ట్ యాడ్ చేయడం వల్ల దాని యొక్క టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాం ఫ్రీజింగ్ పాయింట్ అవి. సో కాబట్టి దీన్ని దేనికి యూజ్ చేస్తారు అంటే లో టెంపరేచర్ ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఫర్ రిఫ్రిజరేషన్ పర్పస్ కోసం ఈ ఫ్రీజింగ్ మిక్సర్స్ ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ రిఫరెన్స్ బుక్స్, ఫస్ట్ వన్ యూనిఫైడ్ కెమిస్ట్రీ బై ఓపీ అగర్వాల్, సెకండ్ వన్ అడ్వాన్స్డ్ ఫిజికల్ కెమిస్ట్రీ బై ఎట్కిన్స్, థర్డ్ వన్ యూనిఫైడ్ కెమిస్ట్రీ బై వైఆర్ శర్మ, కె రామారావు. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ ఫిఫ్త్ యూనిట్, దిస్ ఇస్ ద లాస్ట్ యూనిట్ ఫర్ ఫోర్త్ సెమిస్టర్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకుంటే ఫస్ట్ వన్ వచ్చి వాట్ ఆర్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్, సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్, థర్డ్ వన్ డిఫైన్ ఫేజ్ రూల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, ఫోర్త్ వన్ డిస్కస్ గివింగ్ ఏ నీట్ డయాగ్రామ్ ద అప్లికేషన్ ఆఫ్ ఫేజ్ రూల్ టు సిల్వర్ లెడ్ సిస్టమ్, నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ సాల్ట్ వాటర్ సిస్టమ్, నెక్స్ట్ వన్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫేజ్ రూల్ డిస్కస్ ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ ద వాటర్ సిస్టమ్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తే ఫస్ట్ వన్ వచ్చి రైట్ నర్నస్ట్ ఈక్వేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్, సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ విత్ ఏ నీట్ డయాగ్రామ్, నెక్స్ట్ వాట్ ఈస్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ గివ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాలమెల్ ఎలక్ట్రోడ్, నెక్స్ట్ వన్ డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రిపుల్ పాయింట్ ఇన్ ద ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ వాటర్, నెక్స్ట్ వన్ డిఫైన్ ఫేజ్ రూల్ అండ్ డిరైవ్ గిబ్స్ ఫేజ్ రూల్, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫ్రీజింగ్ మిక్సర్స్. థ్యాంక్ యూ.